హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీట్యూట్. ఆర్బీఐ రీసెంట్ నోటిఫికేషన్లో ఎలా మనం అప్లై చేయాలి, ఓకే, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత కోర్సు ఫీ అండ్ డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, సో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే March 20 అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే సో మనం ఆల్రెడీ అప్లై చేయొచ్చు ఎగ్జామ్కి. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు? April 18 లాస్ట్ డేట్. ఓకే, ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే May 28. అంటే ఓన్లీ 2 మంత్స్ మాత్రమే ఉంది. 2 మంత్స్ లోపు మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఈ రోజు నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ Phase 2 ఎగ్జామినేషన్ June 25 ఉంటుంది. ఎనీవే Phase 1 మనం క్వాలిఫై అయితేనే Phase 2 మనం రాయగలం. ఓకే, నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 238 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో అండ్ బేసిక్ పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 55,200 పర్ మంత్. అండ్ ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ పోస్ట్లో, ఓకే, సో వాళ్ళకి ఎంత ఎంత శాలరీ వస్తుంటుంది ఇప్పుడు అంటే అప్రాక్సిమేట్గా 1,08,000 ప్లస్ వస్తుంటుంది అనమాట. ఓకే, అంటే ఇది చిన్న జాబ్ కాదు, మనం మంచి జాబ్ ఇది కూడా ఆర్బీఐలో. సో ఎనీవే ఇప్పుడు అప్లై చేసుకుంటే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ జాబ్ కొట్టచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పేసానంటే మినిమం ఏజ్ 21 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఉండాలి. ఓకే, సో మీ ఏజ్ ఈ రెండింటి మధ్యలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు, మీకు క్వాలిఫికేషన్ కూడా ఉంటే. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండొచ్చు, లేదంటే బీటెక్ అయినా కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ వీ హ్యావ్ టు కంప్లీట్. ఓకే, ఆర్ యూ కెన్ అప్లై విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మనం అప్లై చేయొచ్చు. మనం గ్రాడ్యుయేషన్ మీద అప్లై చేసినామంటే ఈ జాబ్కి మినిమం పర్సంటేజ్ ఎంతంటే 60% ఉండాలి మనకు గ్రాడ్యుయేషన్లో. ఒకవేళ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్తో అప్లై చేసామంటే 55% ఉండాలి. ఒకవేళ మనం ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అయితే సో 50% గ్రాడ్యుయేషన్ మీద అప్లై చేస్తే, సో ఈ కేటగిరీ పీజీతో అప్లై చేసినామంటే ఈ కేటగిరీలో, ఓకే, పాస్ మార్క్స్ సార్ ఎనఫ్. ఓకే, సో మనం జస్ట్ పాస్ అయితే చాలు, పీజీ చేసింటే మనం ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ Phase 1. ఓకే, Phase 1కి ఏ సెంటర్స్ ఉంటాయంటే మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కూడా ఈ సెంటర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో మీరు చూడొచ్చు ఏదైతే దగ్గర ఉందో మీకు వాటికి అప్లై చేయండి ముందే. ఓకే, సో లేట్గా అప్లై చేసినామంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో నాకు వరంగల్ సెంటర్ కావాలి, వరంగల్ నుంచి చాలామంది ఆల్రెడీ అప్లై చేస్తున్నారనుకో, వరంగల్ సెంటర్ నాకు రాకపోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ గురించి చూస్తామో ఇమీడియట్గా అప్లై చేయండి, ఇమీడియట్గానే పేమెంట్ కూడా చేసేయాలన్నమాట. ఓకే, సో నాకు అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే సో ఇట్ ఈస్ 850 రూపీస్. ఓకే, సో 850 రూపీస్ మాత్రమే. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ PWBD, ఓకే, సో ఈ కేటగిరీ వాళ్ళకి, ఓకే, సో 100 రూపీస్ ఇస్ ద కోర్స్ ఫీ. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే www.rbi.org.in అని టైప్ చేసి, సో నేను దాంట్లో అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, సో దాంట్లో అప్లై చేసేయచ్చు. మన ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేయచ్చు అప్లికేషన్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ సిలబస్. ఓకే, సో ఏం సిలబస్ ఉంటుంది ఈ ఎగ్జామ్కి అని చెప్పేసి అంటే, సో Phase 1 ఉంటుంది, Phase 2 ఉంటుంది జనరల్గా. ఓకే, సో Phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఏవే ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్. ఓకే, చూడు ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే ఎస్ఎస్సీ సీజీఎల్లో, ఎస్ఎస్సీలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, బ్యాంక్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కూడా ఉంటుంది. ఓకే, సో జస్ట్ స్మాల్ చేంజెస్ ఉంటాయి అంతే. సో అంటే హూ ఎవరైతే మనం ప్రిపేర్ అవుతున్నారో డిఫరెంట్ ఎగ్జామ్స్కి వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. అయితే బ్యాంక్ ఎగ్జామ్ స్పెషాలిటీ ఏంటంటే ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది. నీకు జనరల్ అవేర్నెస్లో నువ్వు మినిమం మార్క్స్ రావాలి నీకు, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మినిమం మార్క్స్ రావాలి. ఓకే, సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే బాగా ప్రిపేర్ అవుతాయి ఈ సబ్జెక్ట్స్, ఖచ్చితంగా దీన్ని మనం క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ని నిమిషాలు అంటే 2 అవర్స్. ఓకే, 120 మినిట్స్ అంటే 2 అవర్స్ 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, సో దీని గురించి ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి నీట్గా మొత్తం చూడొచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ Paper 2 ఎలా ఉంటుందంటే, Paper 2 అంటే Phase 2. ఓకే, సో Phase 2లో Paper 1, Paper 2, Paper 3 మూడు ఉంటాయన్నమాట. సో ఏది ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, అండ్ జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ఏదైతే టైప్ ఆఫ్ పేపరు, టైము, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినాం. ఇది Phase 2లో అనమాట. వన్స్ మనం Phase 1 క్వాలిఫై అయితేనే Phase 2కి ఎలిజిబుల్ ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఎనివే ఇప్పుడే అప్లై చేసేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.